విజయవాడ కనకదుర్గమ్మ తర్వాత అంతటి మహిమాన్వితమైన తల్లిగా కొలిచే దేవత భీమవరం మావుళ్ళమ్మ. 9 దశాబ్దాల క్రిందట భీమవరం అనే కుగ్రామంలో వెలిసిన అమ్మవారు విపరీతమైన ప్రజాదరణ పొందుతూ శక్తిస్వరూపిణిగా విలసిల్లుతూ ఉంది. ఆమె విశిష్ట రూపం దేవతలలో మరెవరికీ కానరాదని అంటుంటారు. మావుళ్ళమ్మ చరిత్ర విశిష్టత తెలుసుకుందామండి. 1880 వైశాఖ మాసం రోజులలో భీమవరం గ్రామానికి చెందిన మారెళ్ళ మంచిరాజు గ్రంథి అప్పన్నలకు అమ్మవారు కలలో కనిపించి తాను వెలిసిన ప్రాంతాన్ని గురించి చెబుతూ ఇక్కడే తనకు ఆలయం నిర్మించాలని కోరింది. మరుసటి రోజున వారిరువురు ఆ ప్రాంతానికి వెళ్ళి వెదుకగా అమ్మవారి విగ్రహం లభ్యమైంది. అప్పటి నుండి వారు అక్కడ పాక వేసి అమ్మవారిని అక్కడ నిలిపి ఉంచారు. అమ్మవారి ఆదేశానుసారం వారు 5 దీపాలు ఉన్న ప్రాంతంలో ఆలయం నిర్మించారు. మామిడి తోటలో వెలిసిన అమ్మవారిని తొలినాళ్లలో మామిళ్ళమ్మగా, తదనంతరం మావుళ్ళమ్మగా పిలవడం అలవాటయ్యింది. ప్రస్తుతం ఈ ఊరిలోని మోటుపల్లి వారి వీధిలో అమ్మవారి గరగలు భద్రపరిచేందుకు నిర్మించిన భవన ప్రాంతంలో ఉన్న వేప రావి చెట్లు కలిసిన చోట అమ్మవారు వెలిసినట్లు స్థానికుల కథనం. అప్పన్న మంచిరాజులు ఉన్న మోటుపల్లి వారి వీధిలో ఉన్న అమ్మవారిని భీమవరం నడిమధ్యకు తీసుకొచ్చారు. అమ్మవారికి జాతర ఉత్సవాలు వేర్వేరుగా జరుపుతారు. మొదట్లో అమ్మవారికి అర్చకుడిగా ఒక రజకుడు ఉండేవారు. అందువలన రజక సంఘం ఆధ్వర్యంలో ఒకసారి పండ్ల పూల వర్తక సంఘం వారి ఆధ్వర్యంలో ఒకసారి ఉత్సవాలు జరుగుతాయి. 1910 భీమవరాన్ని ముంచెత్తిన వరదల్లో అమ్మవారి విగ్రహం చాలా వరకు పాడైంది. 1920 కాళ్ళ గ్రామానికి చెందిన శిల్పి తాతవోలు నాగభూషణాచార్యులు అమ్మవారి విగ్రహాన్ని మలిచారు. కానీ ఆ విగ్రహం భీకర రూపంలో ఉన్నందున గ్రంథి అప్పారావు అనే శిల్పి ఆ విగ్రహాన్ని శాంతి స్వరూపిణిగా తీర్చిదిద్దారు. ఈ క్షేత్రంలో గర్భాలయానికి ఇరువైపులా గౌతమ బుద్ధుడు, రామకృష్ణ పరమహంస విగ్రహాలు ఉండడం ఇందలి ప్రత్యేకత. అమ్మవారి ఆలయానికి భక్తులు సమర్పించిన కానుకలు, చీరలు వంటి వాటి ద్వారా ప్రతి ఏటా 2 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. ప్రస్తుతం అమ్మవారికి ఆభరణాల రూపంలో 24 కిలోల బంగారం, 274 కిలోల వెండి వస్తువులు ఉన్నాయి. అమ్మవారికి 16 కిలోల బంగారంతో త్రిశూలం, డమరుకం తయారు చేశారు. ప్రస్తుతం అమ్మవారికి బంగారు కిరీటము, త్రిశూలము ఉన్నాయి. ఒక గ్రామ దేవతకు ఇంతటి సంపద ఉండడం, ఇంతటి పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరగడం దేశంలో మరెక్కడా లేదని, అదే ఈ ఆలయ విశిష్టత అని పూజారి రామలింగేశ్వర శర్మ అంటున్నారు. జ్యేష్ఠమాసంలో 4 రోజులు గ్రామ జాతర నిర్వహిస్తారు. దేవీ నవరాత్రుల్లో అమ్మవారిని రోజుకొక అవతారంలో చక్కగా అలంకరిస్తారు. ప్రతిరోజు లక్ష కుంకుమార్చన, చండీ హోమం, ఇతర పూజలు నిర్వహిస్తారు. ప్రతి 7 జనవరి 13 దేవస్థానం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 40 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తారు. ఆ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుపుతారు. ఉత్సవాల చివరి 8 రోజులలో అమ్మవారిని అష్టలక్ష్ములుగా అలంకరించి పూజిస్తారు. చివరి రోజున వేలాది మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో మావుళ్ళమ్మ జాతరకు చాలామంది హిందువులు దర్శనానికి వచ్చి తమ జన్మ ధన్యం చేసుకుంటారు. ఇక్కడి విశేషాలలో ముఖ్యమైనది అంతరించిపోతున్న కళలను ఆదరిస్తూ, వారికి ప్రదర్శనలను కొలుస్తూ తగిన పారితోషికాలతో ప్రోత్సహించడం. ఇక్కడ తొలి రోజు హరికథతో ప్రారంభించి ప్రదర్శనలు జరుగుతూనే ఉంటాయి. బుర్రకథలు, హరికథలు, కోలాటాలు, భజనలు, సంగీత కచేరీలు, పురాణ ప్రవచనాలు, కంజరీ కథలు, ఏకపాత్రాభినయాలు, ఇలా అనేక ప్రదర్శనలు జరుపుతుంటారు. మావుళ్ళమ్మ అమ్మవారు భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లిగా, వరాలనిచ్చే అమృతవల్లిగా,
కష్టాలను తీర్చే శక్తి దేవతగా భక్తులకు వరాలను ఇస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.